morning, students. How are you all? I hope all are you fine. Today I am going to teach you about the computers topic. In previous classes, we all learned about the computers. Now, just I simply said about the computer and uses of computer. Computer. What is computer? Computer is an electronic device which we stores the data, processing the data, and to receive the data. To store the data means మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని అది సిపియులో స్టోర్ చేసుకుంటుంది. దట్ ఈస్ స్టోర్ ది డేటా. ప్రాసెసింగ్ ద డేటా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని అది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, ఏ ఫైల్లో స్టోర్ చేసుకోవాలి అనే ప్రాసెసింగ్ చేసుకునే విధానాన్ని ప్రాసెసింగ్ ద డేటా అని అంటారు. అది సిపియులో చేసుకుంటారు. సిపియు మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అండ్ నెక్స్ట్ రిసీవ్స్ ద డేటా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అది ప్రాసెస్ చేసుకొని మనకు రిజల్ట్ ఏ విధంగా అయితే చూపిస్తుందో మానిటర్లో, దట్ ఈస్ రిసీవ్స్ ద డేటా. సో కంప్యూటర్ మీన్స్ టు స్టోర్ ద డేటా, టు ప్రాసెసింగ్ ద డేటా, అండ్ టు రిసీవ్ ద డేటా. యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్. మనం జనరల్గా మనం డైలీ అందరము కంప్యూటర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. 100% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద కంప్యూటర్ డైలీ. సో అసలు ఎందుకు యూజ్ చేస్తాం కంప్యూటర్స్, వల్ల మనకి లాభాలు ఏంటి, అసలు ఏ పర్పస్లో యూజ్ చేస్తాం ఒకసారి చూ. ఫస్ట్ వన్ స్టోరేజ్. స్టోరేజ్ అంటే మనం జనరల్గా మన ఫొటోస్ ఉంటాయి, మనకి ఫైల్స్ ఉంటాయి, వీడియోస్ అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మనం సిపియులో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈజీ క్యాలిక్యులేషన్స్. మనకి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కొన్ని కొన్ని చాలా బిగ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈజీగా మనము జనరల్గా మనం చేసే క్యాలిక్యులేషన్ 2+ కొనగానే 4 అని చెప్పేస్తాం. అదే 250+4150 అని చెప్పలేం కదా. సో అలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా కూడా మనకి కంప్యూటర్ అనేది ఒక 1 సెకండ్లో చేసేస్తుంది. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్. దిస్ ఈజ్ పీపీటీ. మనకి పీపీటీ ప్రెజెంటేషన్స్ అంటే ఇమేజెస్ త్రూ డేటా, ఈ రెండు కలిపి మనం ఒక యానిమేషన్ ద్వారా చూపించేదే పీపీటీ ప్రెజెంటేషన్స్ అనమాట. మనకి సబ్జెక్ట్స్లలో మనకు వీడియోస్ చేసి చూపిస్తారు కదా అలాంటివి. అండ్ నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్. మనం కంప్యూటర్లో 1 or 2 ఫైల్స్ని మనం స్టోర్ చేసుకున్నాం, ఒక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటాం. ఒక 10 చేయగానే అవి ఇనఫ్ అయిపోయింది, స్టోరేజ్ అంతా ఫిల్ అయింది అని అలా ఉండదు. థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైర్డ్నెస్. టైర్డ్నెస్ మీన్స్ అలసిపోవడం. మనం జనరల్గా మనుషులు ఏం చేస్తారు, ఒక 2-3 పనులు చేయగానే అలసిపోతారు. కానీ కంప్యూటర్కి మనం 24 అవర్స్ కూర్చొని వర్క్ చేసినా కూడా కంప్యూటర్ అనేది అలసిపోదు. అండ్ నెక్స్ట్ వరల్డ్ వైడ్ న్యూస్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ మనం కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చు. న్యూస్ ద్వారా మనం టీవీ పెట్టగానే కొన్ని తెలుస్తాయి, అన్నీ తెలియవు కదా. కాబట్టి ప్రపంచంలో ఏ ఆస్ట్రేలియా, అమెరికా అలాంటి ఏ దేశంలో అయినా కూడా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే అది త్రూ కంప్యూటర్ ద్వారానే సాధ్యమవుతుంది. అండ్ నెక్స్ట్ మల్టీమీడియా. మల్టీమీడియా గురించి మీకు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మీకు ఎగ్జాంపుల్ అంటే బాహుబలి మూవీ. బాహుబలి మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది, అందులో గ్రాఫిక్స్, యానిమేషన్స్ అలాంటివన్నీ మల్టీమీడియా ద్వారానే చేయగలుగుతాం. అది దేని ద్వారా చేస్తాం, త్రూ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ కలరింగ్. మీకు ఆల్రెడీ నేను ఎంఎస్ పెయింట్ నేర్పించాను మీకు. దాంట్లో మనం ఇమేజెస్ని మనం డ్రా చేసుకోవచ్చు, ఉన్న ఇమేజెస్ని మనం కలరింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ గేమ్స్. గేమ్స్ ఆడుకోవడం, ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. మనకి టైంపాస్ చేసుకోవడం కోసం కంప్యూటర్లో మనం గేమ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లే మ్యూజిక్. మనం కంప్యూటర్ ద్వారా సాంగ్స్ వినొచ్చు, వీడియోస్ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, అది మొత్తం గ్రాఫికల్గా మనం చూడొచ్చు కంప్యూటర్ ద్వారా. అండ్ నెక్స్ట్ రైటింగ్ లెటర్స్. రైటింగ్ లెటర్స్ మనం లెటర్స్ అనేవి జనరల్గా ఒక పేపర్లో రాస్తాం. మన కంప్యూటర్లో కూడా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో లెటర్స్ అనేవి టైప్ చేసి ఆ ఒక లెటర్ని ఒక ఇన్విటేషన్ని మనం ప్రిపేర్ చేసి ఒక 10 మెంబర్స్ పంపించాలనుకోండి. మనం కంప్యూటర్ ద్వారా ఒక లెటర్ని టైప్ చేసి అదే లెటర్ని ఒక 10 మెంబర్స్కి మెయిల్ మెయిల్స్ ద్వారా పంపించవచ్చు. అండ్ నెక్స్ట్ యూజింగ్ ఇంటర్నెట్. ఇప్పుడు మనకి లాక్డౌన్ అయిపోయి అందరూ ఇంట్లోనే ఉన్నారు కరోనా వైరస్ చేయాలి కాబట్టి. ఇప్పుడు అందరూ ఎంఎన్సీ కంపెనీస్లలో, ఆఫీసులలో అందరూ ఏం చేస్తున్నారు, అందరూ ఇంట్లోకి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని కంప్యూటర్స్లోనే చేస్తున్నారు కదా. సో అది ఎలా సాధ్యమవుతుంది, ఇంటర్నెట్ ద్వారానే సాధ్యమవుతుంది. హైదరాబాద్లో ఉన్న మెయిన్ బ్రాంచెస్ అండ్ విలేజెస్లో ఎవరి విలేజ్లో వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఇంట్లోనే ఉండి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు.
అనేవి మనం కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి మెయిల్స్ అనేవి మెసేజెస్ లాగా వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ రీడింగ్ స్టోరీస్. మనకి ఎడ్యుకేషనల్ వైస్ గా కూడా మనకి ఏదైనా సబ్జెక్ట్ లో ఏదైనా డౌట్ ఉన్నా ఏ టాపిక్ అయినా మనకు అర్థం కాకపోయినా గూగుల్ అనే దాంట్లో మనం సెర్చ్ చేసి స్టోరీస్ అయినా సబ్జెక్ట్ అయినా మనం సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అబౌట్ సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, మనకి మన జనరల్గా మన అందరికీ మనకు బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏదేమైనా మనకి బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది. ఎక్కువగా బ్రెయిన్ వర్క్ చేయకపోతే ఏమవుతుంది, మొత్తం టోటల్గా బాడీ అంతా అప్సెట్ అవుతుంది. సో మన సిపియు కూడా కంప్యూటర్లో దిస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఇది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దీంట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే అంకగణిత సమస్యల పరిష్కార వ్యవస్థ, అంటే మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ అన్నమాట. మీకు అందరికీ తెలుసు అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఇలాంటి క్యాల్కులేషన్స్ అన్నీ మనం ఈ సిపియు ద్వారా మనం చేసుకోవచ్చు కంప్యూటర్ ద్వారా. దిస్ ఈస్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అండ్ నెక్స్ట్ కంట్రోల్ యూనిట్, నియంత్రణ వ్యవస్థ. దీని గురించి చెప్పాలంటే మనం లాట్ ఆఫ్ ఫైల్స్ మనం కంప్యూటర్లో స్టోర్ చేస్తాం కదా, అది ఎక్కడ ఏ ఫైల్లో స్టోర్ చేస్తున్నాం ఏ ఫోల్డర్లో స్టోర్ చేస్తున్నాం అనేది మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనకు ఆ ఉన్న నేమ్ ద్వారా మనం సెర్చ్ అనే దాంట్లో టైప్ చేస్తే కంప్యూటర్ అనేది మనకి సెకండ్స్లలో చూపిస్తుంది. నియంత్రణ వ్యవస్థ, ఎక్కడ ఏముంటుంది ఏ ఫైల్లో ఏ ఫైల్ ఉంటుంది అలాంటివన్నీ మనకి కంట్రోల్ యూనిట్ ద్వారా మనకి సిపియు అనేది మానిటర్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెమరీ యూనిట్, ఇది ప్రధాన మెమరీ. మనం చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఏమవుతుంది సిపియులోకి వెళ్ళి స్టోర్ అవుతుంది కదా, ఆ స్టోరేజ్ మొత్తాన్ని మెమరీ యూనిట్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చదివేది మన టాపిక్స్ అన్నీ మన బ్రెయిన్లో వెళ్ళి స్టోర్ అవుతాయి కదా, అలాగే మన కంప్యూటర్లో కూడా మనం చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళి కంప్యూటర్లో సిపియులో స్టోర్ అవుతుందన్నమాట. దీంట్లో ఫస్ట్ దిస్ ఈస్ ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ సిపియులోకి వెళ్ళేది. ఎలా వెళ్తుంది, కీబోర్డ్ ద్వారా వెళ్తుంది. కీబోర్డ్లో మనం టైప్ చేసే ఇన్ఫర్మేషన్ సిపియులోకి వెళ్తుంది. సిపియులోకి వెళ్ళి మనం ఎలా చూస్తాం మరి, అవుట్పుట్. అవుట్పుట్ అంటే మనకు రిజల్ట్ అనేది చూపించేదాన్ని అవుట్పుట్ అని అంటారు. అది దేంట్లో కనపడుతుంది, మానిటర్. మానిటర్ మీన్స్ స్క్రీన్. స్క్రీన్ అంటే తెలుసు కదా మీకు అందరికీ. సో అలా ఇన్పుట్ నుంచి అంటే సమాచారం మనం ఇచ్చింది సిపియులోకి వెళ్ళి ఇక్కడ ప్రాసెస్ చేసుకొని, అండ్ నెక్స్ట్ అవుట్పుట్ ద్వారా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ స్టోర్ ద డేటా, ప్రాసెసింగ్ ద డేటా, రిసీవ్ ద డేటా అని చెప్పాను కదా. సో సేమ్ స్టోర్ ద డేటా మీన్స్ ఇన్పుట్లోంచి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రిజల్ట్ ద్వారా చూపిస్తుంది. దిస్ ఈస్ అబౌట్ సిపియు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కంప్యూటర్ డెఫినేషన్ అండ్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అబౌట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, ఇది అందరికీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ నోట్స్ అంతా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి నోట్స్లో. ఓకేనా?